గ్రూప్ టూ రాత పరీక్షలో పేపర్ మూడైన ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంటు సెక్షన్లో మీరు లాస్ట్ పార్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు దానికి తదితర సంబంధ సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనిలో ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్ ఇన్ తెలంగాణ అంటే సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నవి వాటి పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది సో కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలను మనము తెలుసుకుందాము దీని గురించి తెలుసుకున్న ముందు మనకు దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది భారత ప్రభుత్వము రెండు వేల ఆరు ఏది మైక్రో స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంటు యాక్ట్ను రావడం అయింది అది జూన్ పదహారు రెండు వేల ఆరులో నోటిఫై చేయడం జరిగింది సో దానిలో చట్టం చేయడం జరిగింది దాన్ని ఆఫీషియల్గా అక్టోబర్ రెండు రెండు వేల ఆరు నాడు నోటిఫై చేయడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అంతవరకు రెండు వేల ఆరు ఆ చట్టం రాకముందు ఏంటంటే ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే సూక్ష్మ చిన్న మరియు మధ్యతరత పరిశ్రమలు ఉన్నాయో అవి ఉత్పత్తి చేసే వస్తువులకు సంబంధించినవి ఉండే సో ఈ చట్టంతో ఏంటంటే ఇక ఉత్పత్తి అయ్యే వస్తువులు ఈ ఈ తరహా పరిశ్రమలలో ఉత్పత్తి అయ్యే వస్తువులతో పాటు సేవలను కూడా ఈ ఈ చట్టం పరిధిలోకి తేరడం జరిగింది సో కాబట్టి చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది చాలా అతి ముఖ్యమైనది ఎందుకంటే దీంట్లో ఈ యొక్క సర్వీసెస్ సెక్టార్ను కూడా సేవల రంగాన్ని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం జరిగింది సో కాబట్టి ఈ సూక్ష్మ మరియు ఈ పరిశ్రమ గురించి తెలుసుకునేటప్పుడు వాస్తవానికి ఆ డిఫినేషన్ సంబంధించిన వరకు మనం రెండింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి ఈ రంగంలో వస్తువులను ఉత్పత్తికి సంబంధించింది ఈ రంగంలో సేవలకు సంబంధించిన విషయంలో సో ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి మనం ఇక్కడ భావించాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఈ చట్టం ఎప్పుడు దేబడ్డది ఎప్పుడు నోటిఫై చేయబడ్డది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక నిర్వచనానికి వస్తే మనము ఈ సూక్ష్మ చిన్న మరియు మధ్యతరత పరిశ్రమలను వేటిని అంటాము ఈ చట్టం ప్రకారం ఏంటంటే రెండిటిని రెండు అంశాల ఆధారంగా ఈ వీటిని నిర్వచించడం జరిగింది ఒకటి ఏంటంటే ఈ ప్లాంట్లో ప్లాంట్లో మన ఈ మన మెకాని మెషినరీ మరి పెట్టుబడికి సంబంధించిన అంశాల ఆధారంగా ఒకటి రెండవది ఏంటంటే ఈ యొక్క సర్వీసెస్ సెక్టార్లో పెట్టిన పెట్టుబడి అంశంగా ఈ దీని నిర్వచించడము జరిగింది సో కాబట్టి ఏంటంటే ఈ నిర్వచనం చేసేటప్పుడే క్లియర్గా ఈ రెండు అంశాలు ఒకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి చేసే వస్తువులకు సంబంధించిన ఒక అంశము ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ ప్రిజర్వేషన్ ఏవైతే వాటికి సంబంధించిన ఒకటి రెండవ ఏంటంటే ఈ యొక్క సర్వీసెస్ను ప్రొవైడ్ చేసే ఆధారంగా నిర్వచించడం జరిగింది సో వీటి ప్రాముఖ్యత గురించి మనము చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశంలో దీని యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది ఎందుకంటే వ్యవసాయ రంగం తర్వాత మన భారతదేశంలో చిన్న అండ్ మధ్యతరత చిన్న చిన్న కూటీర పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇది మన దేశానికి ఉత్పత్తితో పాటు ఆదాయం సమకూర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ ఈ తరహా పరిశ్రమలు ఎక్కువ కూడా లేబర్ని ఎక్కువ ఉపయోగించుకో ఉపయోగించేటివి కాబట్టి అది ఉపాధి అవకాశాల దృష్టిలో కూడా ఈ రంగ్ ఈ పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం తీసుకొని రావడం జరిగింది ఇక ఖచ్చితంగా మై ఏ సూక్ష్మ పరిశ్రమలు అంటే ఏంటి చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏంటి మధ్య తరహా పరిశ్రమలు ఏంటనేది మనము తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము రెండు వర్గాలుగా చేయాల్సిన అవసరం ఉంది ఒకటి ఇదివరకు చెప్పినట్టు ఉత్పత్తికి సంబంధించింది రెండవది సేవలకు సంబంధించింది ఎందుకంటే వీటిని క్లాసిఫై వర్గీకరణ వర్గీకరించేటప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్కు ఒకటి తర్వాత సర్వీసెస్ కూడా వేరే రకంగా చేయడం జరిగింది ఇక సూక్ష్మ పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏదైతే సూక్ష్మ పరిశ్రమ అనుకుంటామో వాటిలో పెట్టే పెట్టుబడి ఏది ఏవైతే మనము ప్లాంట్ను ఎస్టాబ్లిష్ చేయాలన్నా ప్లాంట్లో ఏదైతే అవసరం ఉన్న మెషినరీ కొనాలనుకుంటే దానికయ్యే ఖర్చు ఆధారంగా ఒకవేళ మొత్తం పెట్టుబడి ఆ ఖర్చు కనుక ఇరవై ఐదు లక్షలకు తక్కువ ఉంటే దాన్ని సూక్ష్మ పరిశ్రమగా గుర్తించడం జరిగింది సో కాబట్టి ఉత్పత్తి రంగం దృష్ట్యా సూక్ష్మ పరిశ్రమలో ఇరవై ఐదు లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి ఇరవై లక్షల కంటే తక్కువ పెట్టుబడి పెడితేనే దాన్ని సూక్ష్మ పరిశ్రమగా మనం వర్గీకరించడం జరుగుతుంది అదే సూక్ష్మ పరిశ్రమగా ఎప్పుడు అనుకుంటాము అది సర్వీస్ సెక్టార్కి వచ్చే వరకు అది పది లక్షల కంటే తక్కువే ఉండాలి అంటే ఒకవేళ సర్వీస్ సెక్టార్లో మన సూక్ష్మ పరిశ్రమగా మనం వర్గీకరిస్తే దాంట్లో మొత్తం పెట్టుబడి అవసరమున్న పెట్టుబడి తర్వాత ఏవైతే మెటీరియల్ అవన్నీ అవసరం ఉంటాయో వాటన్నిటి కలిపి పది లక్షల కంటే తక్కువ పెట్టుబడి పెట్టే సంస్థనే మనము ఈ సూక్ష్మ పరిశ్రమగా మనం భావించవచ్చు సో కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగు ఆధారంగా సర్వీసెస్ ఆధారంగా వీటిలలో తక్కువ పెట్టుబడి అవసరము ఆ తక్కువబడి ఉంటే తప్ప వాటిని మైక్రో పరిశ్రమని మనం పరిగణించడం జరుగుతుంది జరగదు ఇక చిన్న తరహా పరిశ్రమల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏంటంటే ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇరవై ఐదు లక్షల నుండి ఐదు కోట్ల మధ్య పెట్టుబడి ఉంటే అంటే ఒకవేళ ఆ ప్లాంట్ను ఒక సంస్థను మనం స్థాపించాలంటే దానికి అన్నీ కలిపి సంవత్సరం స్థాపించడం మెషినరీ ఏదైతే అవసరం వాటన్నిటి వాటిని అన్నిటి చేయడానికి ఇరవై ఐదు లక్షల నుండి ఐదు కోట్ల మధ్య కనుక పెట్టుబడి అవసరం ఉంటే దాన్ని మనము చిన్న తరహా పరిశ్రమగా మనము పరిగణించడం జరుగుతుంది అయితే అదే సర్వీస్ సెక్టార్లో ఒకవేళ సూక్ష్మ పరిశ్రమగా మనము భావించాలంటే ఈ పెట్టుబడి మొత్తము పది లక్షల నుండి రెండు రెండు కోట్ల మధ్యలో ఉండాలి అంటే పది లక్షల కంటే ఎక్కువ రెండు కోట్ల కంటే తక్కువ కనుక పెట్టుబడి పెడితే దానిని చిన్న తరహా పరిశ్రమగా మనము సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము వర్గీకరించవచ్చు ఇక లాస్ట్ ఏదైతే ఈ ఎంఎ ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో లాస్ట్దైన తరహా పరిశ్రమలు ఒకవేళ ఉత్పత్తి చేసేదాన్ని మధ్యతరత పరిశ్రమగా భావించాలంటే అది మొత్తం పెట్టుబడి ఐదు కోట్ల నుండి పది కోట్ల మధ్యలో ఉండాలి సో ఒకవేళ పెట్టుబడి కనుక ఐదు కోట్ల నుండి పది కోట్ల మధ్యలో ఉంటే దాన్ని మనము మధ్యతరహా పరిశ్రమగా భావించవచ్చు సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉత్పత్తి చేసే రంగంలో మీడియం పరిశ్రమ ఏదైనా అంటే అది ఐదు కోట్ల నుండి పది కోట్ల మధ్యలోనే పెట్టుబడి పెట్టాలి అదే సేవల రంగంలో సేవలను అందించే పరిశ్రమ అయితే ఈ యొక్క అది మీడియం పరిశ్రమగా మనం భావించాలంటే మొత్తం పెట్టుబడి రెండు కోట్ల నుండి ఐదు కోట్ల మధ్యలో ఉండాలి సో రెండు కోట్ల నుండి ఐదు కోట్ల మధ్యలో ఉంటే దాన్ని మనము ఈ యొక్క మధ్య తరహా పరిశ్రమగా మనం వర్గీకరించవచ్చు సో కాబట్టి ఈ వర్గీకరణ దృష్టిలో ఏంటంటే సో మైక్రో స్మాల్ మీడియం కంటే పోయినా కొద్ది ఏంటంటే పెట్టుబడి అవసరము ఎక్కువ ఉంటుంది సో అది మ్యానుఫ్యాక్చరింగు కు సంబంధించింది కానీ లేకపోతే సేవల రంగంకు సంబంధించిన వారి అంటే సో మైక్రో కంటే స్మాల్ ఎక్కువ ఉంటుంది స్మాల్ కంటే మీడియంలో ఎక్కువ ఉంటుంది ఇక రెండవది ఏంటంటే దీన్ని బట్టి భావించిందంటే మ్యానుఫ్యాక్చరింగు చేసే పరిశ్రమలో ఏదైతే మూలధనం ఉంటుందో అది సేవల సేవలను అందించే పరిశ్రమ కంటే ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండింటిని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వర్గీకరణ గురించి ఏదైనా మీరు ప్రశ్న అడిగినప్పుడు ఇది గుర్తుంచుకుంటే మీరు జాబ్ రాసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వర్గీకరణ వచ్చినప్పుడు వర్గీకరణ మన గురించి ఆల్రెడీ చెప్పుకున్నప్పుడు ఈ యొక్క మొత్తం అన్ని కలిపి సూక్ష్మ చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలు అన్నిటినీ కలిపినప్పుడు అవి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉండే అవి ఎలా మార్పు చెందాయి వాటిలో పెట్టుబడి ఎంత పెట్టారు ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఈ ఈ రంగం ద్వారా జరిగినాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము మొత్తం పరిశ్రమలు ఈ రంగంలో ఈ రంగం అంటే సూక్ష్మ చిన్న మరియు మధ్యతరత ఈ మూడిటిని కలిపి మొత్తము ఏది మన మ్యానుఫ్యాక్చరింగు దృష్ట తర్వాత సేవల రంగం ఇవన్నీ మొత్తం క్లబ్ చేసినప్పుడు మనకు రెండు వేల ఒకటి రెండులో మూడు వేల ఎనిమిది వందల ఏడు యూనిట్స్ అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీసు మూడు వేల ఎనిమిది వందల ఏడు ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి ఈ సంఖ్య ఈ మధ్యలో రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చే వరకు ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగుకు పెరిగింది అంటే ఈ దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలలో సో దా చాలా వరకు పెరిగింది దాదాపు డబల్ కాకుండా డబుల్ కంటే కొంచెం తక్కువైనట్టు కూడా మనం ఈ మధ్య ఈ సందర్భంగా మనము తెలుసుకోవచ్చు అంటే ఈ రంగంలో ఈ యొక్క సంస్థల యొక్క సంఖ్య పరిశ్రమల యొక్క సంఖ్య పెరిగింది ఇక రెండవది ఈ రంగంలో పెట్టుబడి ఎంతవరకు వచ్చింది ఎంత మారింది పెట్టుబడి విషయానికి వస్తే ఈ యొక్క పరిశ్రమల సంఖ్య కంటే పెట్టుబడి పెద్ద మొత్తంలో పెరిగినట్టు మనకు ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు సో దాదాపు పది రెట్లు అంటే రెండు వేల ఒకటి రెండులో సో మూడు వందల పదమూడు లక్షల పెట్టుబడి జరిగితే అదే రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం వచ్చే వరకు సో మూడు వేల ఒక వంద పదకొండు లక్షల పెట్టుబడి ఈ రంగంలో పెట్టడం జరిగింది సో దాదాపు పెట్టుబడి పది రెట్లు పెరిగింది పది రెట్లుగా ఉన్నట్టు మనం ఇక్కడ భావించవచ్చు సో కాబట్టి పరిశ్రమల సంఖ్య కంటే ఈ పెట్టుబడి ఎక్కువ పెరిగినట్టు ఈ సందర్భంగా మనము తెలుసుకోవచ్చు ఇక ముఖ్యమైన విషయము ఏది మన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఎలా మారాయి ఎలా ఎలా పెరిగినాయి ఈ రంగంలో అంటే సో రెండు వేల ఒకటి రెండు మధ్యలో దాదాపు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది ఉపాధి ఈ రంగంలో లభిస్తే ఏది రెండు వేల ఒకటి రెండు సంవత్సరంలో సో ఇంతమంది ఉద్యోగ అవకాశాలు ఈ రంగంలో పొందితే అదే రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం వచ్చే వరకు ఇది ఎనభై మూడు వేల రెండు వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది సో ఇక్కడ కూడా పెట్టుబడితో పోల్చుకుంటే ఉద్యోగ అవకాశాలు సో రెండు రెట్లు కాలేదు ఏది కాబట్టి రెండు రెట్లకు కొంచెం తక్కువైంది సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలాగైతే రెండు రెట్ల కంటే కొంచెం తగ్గిందో ఆల్మోస్ట్ డబుల్ కంటే కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతము పెరిగినట్టు మనము ఇక్కడ భావించవచ్చు సో ఇది మనం మొత్తము సెక్టార్ను కలిపి చూసుకుంటే ఇది పరిస్థితి ఏది ఈ రంగంలో ఎటా ఎటా ఏ ఏ విధంగా ప్రోగ్రెస్ జరిగిందనేది మనము తెలుసు తెలుసుకున్నప్పుడు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు ఇక వీట్లలో సూక్ష్మ పరిశ్రమలు తర్వాత చిన్న పరిశ్రమలు మధ్యతా పరిశ్రమలు వాటి యొక్క వాటా ఏంటి అంటే మొత్తము నంబర్ ఆఫ్ యూనిట్స్లో ఏది ఆ పరిశ్రమల సంఖ్యలో తర్వాత పెట్టుబడిలో మరియు ఉద్యోగ అవకాశాలలో ఈ మూడిటి యొక్క వాటా ఎంత అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము సో గత సంవత్సరము రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరము గణాంకాలను తెలుసుకుంటే మొత్తము ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు ఈ యూనిట్స్ ఉంటాయి మొత్తము ఏది ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మొత్తం సంఖ్య ఐదు వేల ఏడు వందల ఎనభై ఏడు ఉన్నప్పుడు దాంట్లో అరవై ఒక్క శాతము సూక్ష్మ పరిశ్రమలు ముప్పై తొమ్మిది శాతము చిన్న పరిశ్రమలు సో మధ్యతరతా పరిశ్రమలు అనేది చాలా తక్కువ అంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంటే సో కాబట్టి ఈ వీటిని పరిశ్రమలు ఏ ఏ ఎందుకు ఉందంటే ఎక్కువ శాతము యొక్క సూక్ష్మ పరిశ్రమలు కానీ పరిగణించు అరవై ఒక్క శాతం సూక్ష్మ సో మిగతా ఇది మైక్రో అంటే వీటి గురించి వీటి ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకున్నప్పుడు అంటే ఎక్కువ మొత్తము ఈ సెక్టర్ రంగంలో మొత్తంలో కూడా చూసుకుంటే సూక్ష్మ పరిశ్రమల యొక్క శాతము ఎక్కువగా ఉన్నది ఇక రెండవ అంశం ఏదైతే పెట్టుబడికి సంబంధించిన అంశం గురించి మనం పరిశీలించినప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ రంగంలో మొత్తము వాటాలో ఈ యొక్క సూక్ష్మ పరిశ్రమల యొక్క వాటా పద్నాలుగు శాతమే పద్నాలుగు శాతము సూక్ష్మ పరిశ్రమల వాటాగా ఉన్నది ఇక చిన్న పరిశ్రమల వాటా దా డెబ్బై ఐదు శాతము చిన్న పరిశ్రమల వాటా సో మధ్యతరత పరిశ్రమల యొక్క వాటా పదకొండు శాతంగా ఉన్నది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందంటే సూక్ష్మ పరిశ్రమలకు చాలా తక్కువ పెట్టుబడి అవసరము ఎందుకంటే అరవై ఒక్క శాతమున్న పరిశ్రమల సంఖ్య ఈ యొక్క పెట్టుబడికి వచ్చే వరకు పద్నాలుగు శాతంగానే ఉన్నది అంటే అరవై ఒక్క శాతము పరిశ్రమలలో పద్నాలుగు శాతమే పెట్టుబడి ఉన్నది అంటే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు దానికి భిన్నంగా చిన్న పరిశ్రమలు ఏవైతే దాదాపు ప ముప్పై తొమ్మిది శాతం ఉన్న చిన్న పరిశ్రమలు మనము డెబ్బై ఐదు శాతం పెట్టుబడి వీటిలోనే జరుగుతుంది సో కాబట్టి చిన్న పరిశ్రమల్లో పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది వాటికి ఎక్కువ పెట్టుబడి ఎందుకంటే మనం వర్గీకరణలో చూసినప్పుడు కూడా మనకు ఎంత పెట్టుబడి ఉంటే దాన్ని చిన్న తరహా అని అనుకుంటామో దా సందర్భంగా చూసుకున్నప్పుడు దీంట్లో కొంచెం పెట్టుబడి వాళ్ళలో వాటా ఎక్కువ ఉంది సంఖ్యలో తక్కువగా ఉన్నది ఇక మధ్య తరహా పరిశ్రమల గురించి వచ్చినప్పుడు ఏంటంటే మనం అవి మొత్తంలో మూ జీరో పాయింట్ ఫోర్ శాతమే చాలా తక్కువ ఉన్నది బట్ ఈ పెట్టుబడికి వచ్చేవరకు ఏంటంటే పదకొండు శాతము పెట్టుబడి ఈ యొక్క మధ్య తరహా పరిశ్రమలలో పెట్టడం జరిగింది ఇక ఇంకో ముఖ్యమైన అంశం గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా వీటిలలో ఏ రంగము ఏ దే రంగము ఎంత ఉపాధిని కల్పిస్తుంది ఇక సూక్ష్మ తరహా పరిశ్రమల గురించి వచ్చినప్పుడు ముప్పై ఏడు శాతము మొత్తం ఉద్యోగాలలో ముప్పై ఏడు శాతము ఈ రంగంలోనే జరుగుతుంది అంటే సూక్ష్మ పరిశ్రమ సూక్ష్మ పరిశ్రమల యొక్క వాటా ముప్పై ఏడు శాతము ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమల యొక్క వాటా యాభై ఎనిమిది శాతము మరియు పెద్ద మధ్య తరహా పరిశ్రమల యొక్క వాటా ఐదు శాతము అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలలో మెరుగ్గా ఉన్నది కానీ మన సూక్ష్మ మన మైక్ మన బీటికి చిన్న తరహా పరిశ్రమలతో పోల్చుకుంటే ఉద్యోగ అవకాశాలు కొంచెం తక్కువే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ముప్పై ఏడు శాతం ఉంది చిన్న పరిశ్రమలలో యాభై ఎనిమిది శాతం ఉంది సో ఇక మధ్య తరహా వచ్చేవరకు ఏంటంటే ఈ రంగంలో మొత్తం ఉద్యోగాలలో ఐదు శాతం మాత్రమే ఈ మీడియం పరిశ్రమల ద్వారా లభి పొందడం జరుగుతుంది సో వీటిని మొత్తం మనం పరిశీలించినప్పుడు ఒకటి ఏంటంటే మధ్య తరహా పరిశ్రమ ఇంకా ఎక్కువ మొత్తంలో లేదు అది చాలా తక్కువలో ఉంది ఇంకా అంటే ఇప్పటికి కూడా చూసుకుంటే జీరో పాయింట్ ఫోర్ శాతం ఇంకా తక్కువ ఉంది బట్ సూక్ష్మ పరిశ్రమలు మాత్రం అత్యధికంగా ఉన్నాయి వాటి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి బట్ ఇప్పటికి కూడా ఏంటంటే ఎక్కువ చిన్న తరహా పరిశ్రమలే ఎక్కువగా ఉన్నట్టు మనకు ఇక్కడ భావించవచ్చు అది సంఖ్యాపరంగా ముప్పై తొమ్మిది శాతం ఉంది పెట్టుబడి సందర్భంగా ఏడు డెబ్భై ఐదు శాతం ఉంది ఉద్యోగ అవకాశాల సందర్భంగా చూసుకున్నప్పుడు యాభై ఎనిమిది శాతము ఈ ఈ సబ్ సెక్టార్ నుంచే జరుగుతుందని ఈ సందర్భంగా మనము భావించవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు ఏ జిల్లాలో ఎంత పెట్టుబడి జరిగింది ఇవన్నిట్లలో ఏది సూక్ష్మ చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలు అన్నిటి కలిపినప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో ఎంత జరిగిందనేది మనము ఇక్కడ చూస్తాము ఇది రెండు వందల ఎనిమిది తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో మొత్తం కలిపితే మనకు జరిగిన పెట్టుబడి గురించి ఇక్కడ తెలుసుకున్నప్పుడు ఏంటంటే సో ఆదిలాబాదు జిల్లాలో అతి తక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది అది మొత్తము ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడి మొత్తం జరిగితే ఈ రంగంలో మొత్తము జరిగితే దాంట్లో ఆదిలాబాద్ జిల్లాలో మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లే పెట్టుబడి పెట్టడం జరిగింది గరిష్టంగా మ్యాక్సిమము ఈ రంగారెడ్డి డిస్టిక్లో పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు అంటే కొంచెం సగానికంటే కొంచెం తక్కువ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో సో దాదాపు నలభై ఐదు యాభై శాతము నలభై ఐదు శాతం దాదాపు ఈ యొక్క రంగారెడ్డి డిస్టిక్లోనే పెట్టడం జరిగింది ఓ దాని తర్వాత ఎక్కువ మనము గమనించాల్సింది ముఖ్యంగా హైదరాబాద్ డిస్టిక్లో హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్లో దాదాపు పంతొమ్మిది వందల మూడు కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది రంగారెడ్డి డిస్టిక్లో పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్లలో పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు రంగారెడ్డి డిస్టిక్లోనే పెట్టడం జరిగింది సో రంగారెడ్డి మరి హైదరాబాద్ రెండింటినీ కలుపుకుంటే సో ఎక్కువ మొత్తము దాదాపు అరవై శాతము పెట్టుబడి ఈ రెండు డిస్టిక్లోనే పెట్టడం జరిగింది సో మిగతా డిస్టిక్లో కొంచెం 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 అటు నల్గొండలో కొంత మహబూబ్నగర్లో మెదక్లో ఏవైతే చుట్టుపక్కల ఉన్నాయో కొన్ని ప్రాంతాలు ఈ పరిశ్రమలను పెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ మెదక్కు వచ్చినప్పుడు పటాన్ చెరువు అంటారు తర్వాత వేరే డిస్ట్రిక్ట్ ఏదో ఒక చిన్న ప్రాంతము అక్కడ కొన్ని పరిశ్రమలు పెట్టడం సో బట్ మోస్తానికైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ చిన్న పరిశ్రమలు కూడా సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కూడా ఎక్కువ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనే కేంద్రీకృతమైనట్టు మనం దీన్ని బట్టి భావించవచ్చు అంటే ఇది శుభసూచకం కాదు ఎందుకంటే మనం పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు కొన్ని అవస్థాపన సౌకర్యాలు చూడాల్సిన అవసరం ఉంటుంది సో అవి ప్రతి డిస్టిక్లో పెట్టడం అవకాశం ఉండదు ప్రతి డిస్ట్రిక్ట్లో అవి కల్పించడం అంత సులభ సాధ్యం కాదు కానీ ఈ చిన్న తరహా సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద మొత్తంలో అవస్థాపన సౌకర్యాలు అవసరం ఉండవు చిన్న చిన్నవి ఇప్పుడు అవి ప్రతి డిస్ట్రిక్ట్లో పెట్టడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా వావి కూడా ఈ హైదరాబాద్ చుట్టుప్రక్కలనే కేంద్రీకృతం కావడం జరిగింది సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరాలలో వికేంద్రీకరణ జరగడం దృష్ట చర్యలు తీసుకోవడము ఎంతైనా అవసరం అనేది ఈ సందర్భంగా మనము గ్రహించవచ్చు ఇక ఈ రంగము ఈ రంగం అన్నప్పుడు ఏంటంటే అన్ని కలిపి పెట్టి చెప్పడం ఎందుకంటే వాటిని ఒక్కొక్కటి సపరేటు చెప్పడము అంత డీటెయిల్గా సాధ్యం కాదు కాబట్టి ఇవన్నిటికీ కామన్గా ఉన్న సమస్యలేంటివి అంటే ముఖ్యంగా సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమస్యలు ఎందుకంటే మనకు తెలుసు మన పరిశ్రమల రంగము పరిశ్రమ రంగంలో పెద్ద పరిశ్రమలకు ఒక రకమైన సమస్యలు ఉన్నాయి ఇటువంటి పరిశ్రమ కూడా ఒక రకమైన సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఏంటనేది మనం ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించవచ్చు ఎందుకంటే మొదలు ఆ సమస్యలు ఏంటని తెలుసుకుంటే వాటి పరిష్కారాలు ఎలా చేయాలి పరిష్కారాలు చేయాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు అవకాశాలు ఉంటాయి దాని గురించి సో కాబట్టి ఫస్ట్ మనము ఈ యొక్క సమస్యలు ఏంటి ముఖ్యంగా ఈ తరహా రంగం పేర్చనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుంటాము సో పరిశ్రమలకు పరిశ్రమ ఏదైనా కావచ్చు సూక్ష్మ కానీ మధ్య కానీ చిన్న కానీ పెద్దది కానీ దానికి కావాల్సిందంటే మూలధనము చాలా అవసరము సో ఈ ముఖ్యమైన సమస్యలలో మూలధనం కొరత అనేది ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సార్ ఎదుర్కొంటున్న సమస్యలో ముఖ్యమైన సమస్య ఏంటంటే మూలధనం యొక్క కొరత ఇది ఒకటి సో కాబట్టి దీన్ని ఇది ఎదుర్కోవాలంటే ఏం చేయాలని తర్వాత తెలుసుకుందాం ఇక రెండవ సమస్య ఏంటంటే ఎందుకంటే ఈ ఈ రంగంలో ఉత్పత్తి చేయాలన్నా సేవలను అందించాలన్నా మనకు మన వీటికి కావాల్సింది రా మెటీరియల్ ముడి పదార్థాలు రావ అవసరం ఉన్నంత సమయంలో నాణ్యమైన ముడి ముడిసార ముడి పదార్థాలు అందుబాటులో ఉండాలి బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే యొక్క ముడి పదార్థాల సరకు అందుబాటులో రెగ్యులారిటీ లేదు ఇర్రెగ్యులర్ అనేది ఒకసారి వస్తుంది ఒకసారి రాదు ఎందుకంటే అది సరి అయిన సమయానికి అందకపోతే దాది అది దాని యొక్క ప్రభావం ఉత్పత్తిపై ఉంటుంది ఉత్పాదకతపై ఉంటుంది ఉద్యోగ అవకాశాలపై ఉంటుంది సో రా మెటీరియల్ అనేది కంటిన్యూగా రా మెటీరియల్ సప్లై అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి బట్ ఇప్పుడు వీళ్ళ సమస్య ఏంటంటే ఈ యొక్క ముడి పదార్థాల యొక్క సౌలభ్యత సక్రమంగా లేదనేది ఈ సందర్భంగా మనము తెలుసుకోవచ్చు ఇక మూడో ఏంటంటే తక్కువ సామర్థ్యాన్ని తక్కువ సామర్థ్యం అంటే ఒకవేళ కనుక ఒక ఒక పరిశ్రమను ఒక సంస్థను లేకపోతే ఒక మెషిన్ గనుక మనం ఉదాహరణకు ఒక రోజులో ఎన్ని గంటలు నడిపించడానికి అవకాశం ఉంటుంది ఉందనుకోండి అది మొత్తము గంటలు నడిపించినప్పుడు మనకు ఈ యొక్క ఉత్పాదకత స్థాయి ఫుల్ మ్యాక్సిమం ఉన్నట్టు గరిష్టంగా ఉన్నట్టు చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఒకవేళ వంద యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పుడు వంద యూనిట్లు వందగాది ఎనభై తొంభై యూనిట్లు మనం ఉత్పత్తి చేసిన అది మంచి సామర్థ్యం కలిగి ఉన్నట్టు మనం భావించవచ్చు దీనికి భిన్నంగా చాలా తక్కువ ఉత్పత్తి చేస్తే అప్పుడు అది ఆ సంస్థ సామర్థ సమర్థవంతంగా పనిచేయడం లేదనేది మనం ఇక్కడ భావించవచ్చు సో మనకు తెలిసిన వివరాలను దృష్టిలో పెట్టుకుంటే దాదాపు యాభై యాభై అరవై శాతం కంటే ఎక్కువ ఉపయోగించుకోవడం లేదు అంటే వంద యూనిట్లు ఉత్పత్తి చేసే ఉన్నప్పటికీ మనము యాభై అరవై యూనిట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడం లేదు సో మిగతా అది మనం ఐడియల్ కెపాసిటీగానే మనం భావించవచ్చు అంటే అవసరం ఉంటే అంత పెంచవచ్చు అంతవరకు పోవచ్చు కానీ పోయే అవకాశాలు కనబడడం లేదని మనం ఈ సందర్భంగా ఈ సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అయితే వీటిల్లో ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానము ప్రతి రంగంలో పెరుగుతుంది కానీ దీనికి వచ్చే వరకు ఏంటంటే ఈ సాంకేతిక పరిజ్ఞానము అనుకున్నంత పెంపొందించకపోవడం ఒకటి ఆ దాన్ని వీళ్ళు ఉపయోగించుకోకపోవడము అంటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నదా లేదా అందుబాటులో లేకపోవడం ఒక ఎత్తు ఉన్నదాన్ని వాడకపోవడం ఒకటి సో ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి కొన్నింటిలో ఇంకా సాంకేతిక పరిజ్ఞానము అనుకున్నంత డెవలప్ కాకపో కాలేదు బట్ ఎక్కడైతే కొంచెం డెవలప్ అయిందో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే కూడా ఈ పరిశ్రమ కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఇక ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు కాని సేవలు కానీ వస్తువులు కాని సేవలు కానీ ఇప్పుడు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నప్పుడు వీళ్ళకు పోటీ ఎదురు ఎదురు పడుతుంది పోటీ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ మన ఇండియాలో ఉన్న కంపెనీస్ కానీ తెలంగాణలో ఉన్న కంపెనీ కానీ లేకపోతే వేరే దేశం నుంచి కాబట్టి కూడా ఏ పెద్ద మొత్తంలో పోటీ రావడం జరుగుతుంది సో ఇది పోటీ తత్వాన్ని నిలదొక్కునే అంత స్థాయికి ఎదగలేదు కాబట్టి సో ఇది సమస్య అంటే ఉత్పత్తి చేసిన దాన్ని మార్కెట్ చేయలేకపోవడము దానివలన రకరకాల సమస్యలు కూడా మనకు తలెత్తే అనేది ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాలి ఇక ఏవైతే అవస్థాపన సౌకర్యాలు అంటే వేరే వాటితో పెద్ద పెద్ద పరిశ్రమలతో పోల్చుకుంటే వీటికి అంత పెద్ద మొత్తంలో అవసరం లేనప్పటి వీడికి కూడా కొంతవరకు మినిమం కావాలి ఈ మినిమం ఏదైతే మనకు రవాణా సౌకర్యాలు ఎలక్ట్రిసిటీ మరియు సాంకేతిక మన సమాచారాలు మిగతా ఏవైతే ఉన్నాయో అవి కూడా అనుకున్న పరిధులు లేనట్టు మనకు ఈ మధ్యలో గణాంకాలు చెప్తున్నాయి సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా అనుకున్నంత లేకపోవడం వలన ఈ పరిశ్రమ సమస్యలను ఎదుర్కొంటుంది ఇక ఇంకొకటి ఏంటంటే సో వేరే వాడితో చూసుకుంటే ఈ పరిశ్రమకు ఈ యొక్క మ్యాన్ పవర్ స్కిల్డ్ మ్యాన్ పవరు అంత ఎక్కువ స్కిల్డ్ కాకపోవచ్చు బట్ వీటికి కూడా కొంచెం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ మన్ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ మన తర్వాత యూత్ మ్యాన్ ముఖ్యంగా యూత్ పవర్ ఏదనుకుంటామో ఇది అవసరం ఉన్నది కానీ ఒకవైపు మనం విద్య అవన్నీ పెరిగినప్పటికి కూడా ఇంకా కొన్ని క్రిటికల్ స్కిల్స్ ఏవైతే ముఖ్యమైన స్కిల్స్ ఏవైతున్నాయో అవి ఇంకా అనుకున్నంత లభ్యత కావడం లేకపోవడం వలన ఈ పరిశ్రమ దీన్ని కూడా ఈ సమస్య ఇయో స్కిల్డ్ మ్యాన్ పవర్ షార్టేజ్ కూడా ఎదుర్కొన్నట్టు అక్కడక్కడ మనము గణాంకాలు చెప్తున్నాయి ఇక లాస్ట్ వచ్చే ఏంటంటే ఈ చిన్న తరహా ఇవన్నీ ఏంటంటే ఇవి ఆర్గనైజేషన్ అంటే సమర్థవంతంగా నిర్వహించాలంటే ఒక సిస్టమేటిక్ ఒక సక్రమంగా వీటిని రన్ చేయాలి ఎందుకంటే ఒక అట్లా చేస్తేనే ఒకదానికొకటి సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఆర్గనైజేషన్గా ఉంటే తప్ప దీని యొక్క సామర్థ్యం పెరగదు కానీ దురదృష్టవశాత్వం ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉన్నట్టు మనం భావించవచ్చు సో కాబట్టి ఈ పైన ఈ అన్ని సమస్యలు కూడా యొక్క ఈ రంగాన్ని సూక్ష్మ చిన్న మరి మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కుంటుబడే దిశగా చేరుస్తున్నాయనేది ఈ సందర్భంగా మనము భావించవచ్చు సో ఈ సిక్ సిక్నెస్ దాని ఏంటంటే కుంటుబడడానికి కారణాలు కొన్ని మనం పైన పరోక్షంగా చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే క్లియర్గా ఈ యొక్క చాలా పరిశ్రమలు ఈ సూక్ష్మ చిన్న మరి మధ్యతర పరిశ్రమలో ఎక్కువ ఇండస్ట్రియల్ సిక్నెస్ గురి కావడం జరిగింది సో కుంటుబడడం జరిగింది అంటే రన్ కాకపోవడం క్లోజ్ చేయడము క్లోజ్ లేదా క్లోజ్ చేయకుండా ఏదో మినిమంగా రన్ కావడము రకరకాల సమస్యలతో ఉన్నాయి సో వీటన్నిటి కారణాలేంటి అంటే ఈ యొక్క ఈ రంగము కుంటుబడడానికి కారణం ఏంటి ఇది భారతదేశానికి వర్తిస్తుంది మళ్ళ మన రాష్ట్రానికి కూడా వర్తి వర్తిస్తుంది కాబట్టి ఇది సిక్నెస్ అనేది సర్వసాధారణంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఆ ఉండడానికి కారణాలు ఏంటనేది మనం ఈ సందర్భం చెప్పుకున్నప్పుడు అవి భారతదేశానికి వస్తాయి అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తాయి అనేది ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి ఈ కారణాలను ఇండస్ట్రియల్ సిగ్నెస్ గుల కారణాలను ముఖ్యంగా రెండు వర్గాలుగా భావించవచ్చు ఒకటి అంతర్గత కారణాలు రెండవది బహిర్గత కారణాలు అంతర్గత ఏంటంటే ఆ సంస్థకు సంబంధించిన సమస్యల వలన అదే కారణము లేకపోతే రెండవ ఏంటంటే సంస్థకు సంబంధం లేకుండా బయట జరిగే పరిస్థితులు దీనిపై ప్రభావం కలగజేయడము చేయడము సో కాబట్టి ఇవి రెండు మన సంస్థ ఇంటర్నల్గా మరియు బహిర్గతంగా సో ఇవి ఇంటర్నల్గా చూసుకున్నప్పుడు ఈ యొక్క సంస్థకు సంబంధించిన ఇంటర్నల్ అంతర్గత కారణాల గురించి వచ్చినప్పుడు కొన్ని ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది వాటినే మళ్ళీ మనము బేరీజ్ వేసుకుందాం చిన్న ఇది మూలధనము లేకపోవడము తర్వాత సరి అయిన ప్రణాళిక ఎందుకంటే ఈ యొక్క ఒక సంస్థను చిన్నది కానీ పెద్దగా రన్ చేయాలంటే దానికి సరి అయిన ప్రణాళిక ఉండాలి ప్రణాళిక ప్రారంభ దశ నుంచి అంతిమ వరకు అంటే ఒక ఒక సంస్థ అది సూక్ష్మంగాని చిన్నది కానీ ఏదైనా కానీ అది పరిశ్రమ స్థాపించాలి స్థాపించి ఉత్పత్తి చేయాలి ఉత్పత్తి చేసిన దాన్ని మార్కెటింగ్ చేయాలి సో కాబట్టి ఏంటంటే ఈ వేరియస్ స్టేజెస్లో మనకు సరి అయిన ప్రణాళిక ఉండాలి సో దురదృశ్వాసం ఏంటంటే ఈ ప్రణాళిక సరిగా లేక లేదనేది దానివలన ఈ యొక్క ఈ పరిశ్రమ ఈ రంగము కుంటుపడడానికి కారణం అనేది ఒకటి మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఇక మూడవ ఏంటంటే ధర సో ఉత్పత్తి చేసిన దానికి ధర కూడా ఈ పరిశ్రమ నిర్ణయించే పరిస్థితులు లేదు అది కాంపిటీషన్ వలన కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వలన కానీ ది ధర నిర్ణయంలో కూడా ఈ పరిశ్రమ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నది సో అది కూడా సిక్నెస్ కూడా కారణము ఇంకోటి ఏంటంటే ఏవైతే ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయో అవి సక్రమైన పద్ధతులు కాక అప్పుడప్పుడు తప్పుడు పద్ధతుల వలన అంటే తప్పుడు పద్ధతులు అంటే తెలిసి తెలియక అంటే వేరే విధంగా ఉత్పత్తి చేస్తే ఎక్కువ రావచ్చు దానికి భిన్నంగా వేరే విధంగా చేశాడు అనుకోండి దానివల్ల ఏంటంటే ఉత్పత్తి తగ్గడం జరుగుతుంది వ్యయం పెరగడం జరుగుతుంది సో కాబట్టి ఈ రంగంలో ఉన్న సమస్య అంటే కొన్ని యూనిట్స్లో అక్కడక్కడ వాళ్ళకు అవగాహన ఉండి లేక యొక్క ఉత్పత్తి పద్ధతులను సరైన పద్ధతులను ఉపయోగించడం లేదు తర్వాత ఆల్రెడీ చెప్పుకున్నట్టు మార్కెటింగ్ ఫెసిలిటీసు అంటే ఉత్పత్తి చేయడం ఒక ఎత్తు ఉత్పత్తి చేసిన దాన్ని మార్కెట్ చేయాలి మార్కెట్ చేయాలంటే దానికి వేరే స్కిల్స్ కావాలి ఎందుకంటే ఉత్పత్తి చేయడానికి సరైన అవగాహన ఉండొచ్చు దా దానికి సంబంధించిన పరిజ్ఞానం ఉండొచ్చు కానీ ఉత్పత్తి చేసిన దాన్ని అమ్ముకోవాలంటే అది అమ్మాలనుకుంటే దానికి ఎటువంటి చర్యలు అవసరం అనేది ఈ సందర్భంగా వాళ్ళకు అనుకున్న అవగాహన లేకపోవడం వలన ఈ సమస్య కూడా వేర్కొంటున్నారు చాలా చాలా వరకు ఇక లాస్ట్ లేదంటే ఈ చిన్న ఈ చిన్నతర పరిశ్రమలో వ్యక్తిగత అటెన్షన్ కూడా అవసరము ఇక చాలా వరకు ఓన్ సొంతంగా పెట్టుకునే ఉంటాయి సొంతంగా పెట్టుకుని ఒకరిద్దరు కొందరిని ఎంప్లాయ్ చేసుకొని తద్వారా చేయడం సో కాబట్టి ఏంటంటే దాని కరెక్ట్ ఉండాలంటే పర్యవేక్షణ అవసరము ఒక్కొక్కప్పుడు పర్యవేక్షణ లోపల జరిగితే కూడా వాటి నాణ్యత ఉత్పత్తి తగ్గ ఉత్పత్తి కూడా అనుకున్నంత లేకపోవచ్చు తగ్గిన ఉత్పత్తిలో నాణ్యత కూడా లేకపోవచ్చు ఎందుకంటే పర్యవేక్షణ లోపం వలన కూడా ఈ సమస్యలు తల ఎత్తే అవకాశం ఉండడం వలన ఈ యొక్క కుంటువాడడానికి అవకాశం ఉంటుంది సో మేనేజ్మెంటు ప్రాపర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఇవాళ రేపు మేనేజ్ చేయాలంటే కొంచెం కార్పొరేట్ స్టైల్ ఆఫ్ మెయింటెనేజ్మెంటు అవసరము అంటే ఆధునిక ఆర్గనైజేషన్ కూడా వీటిలలో అవసరం అనేది గుర్తి గుర్తించడం లేదు ఇక్కడ ఎందుకంటే కార్పొరేట్ స్టైల్లో మేనేజ్ చేస్తే తప్ప మనకు అన్ని విధాలా ఇది పుంజుకోవడానికి ఆస్కారం లేదనేది ఈ సందర్భంగా మనము గుర్తించుకోవాలి సో కాబట్టి ఇప్పుడు ఇదొక సమస్యగా ఉన్నది తర్వాత ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకోకపోవడం ఉన్నాయే తక్కువ కావచ్చు వాటిని కూడా సక్రమంగా ఉపయోగించుకోకపోవడము ఎందుకంటే ఒక సంస్థ ఉన్నప్పుడు దానిలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో అసెట్స్ ఉన్నాయో వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడము సో ఇది కూడా ఈ సిక్నెస్ కారణము తర్వాత ఈ అన్నిటి వలన ఏంటంటే మనకు అంతర్గత కారణాల వల్ల ఈ మన ఇండస్ట్రియల్ సిక్నెస్ ఈ రంగంలో సిక్నెస్ ఉన్నదనేది ఈ విధంగా భావించవచ్చు ఇక బహిర్గతంగా అంటే ఈ సంస్థకు సంబంధం లేదు బట్ బయట జరిగే పరిస్థితులు దీనిపై ప్రభావం జరుగుతుంది దేనిపై సో ఒకటి ఏంటంటే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుందంటే స్కిల్డ్ నాణ్యత గల మ్యాన్ పవర్ అనేది షార్టేజ్ ఉన్నది అంటే సో ఎందుకంటే ఆ సంస్థ స్వతహాగా స్కిల్స్ను పెంపొందించుకోలేదు స్కిల్సు స్కిల్డ్ లేబర్ కావాలంటే ఇది బయట నుంచి తీసుకోవాలి అది విద్యా సంస్థలను అందించాలి లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అందించాలి ఏవో ఒకరి వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది బట్ దు దురద ఏంటంటే ఈ యొక్క ఇప్పటికీ యొక్క కొన్ని క్రిటికల్ రంగాలలో అవి చిన్న సూక్ష్మ పరిశ్రమకు సంబంధించవచ్చు చిన్న తరహా కావచ్చు దేనికనే కొన్ని స్కిల్స్ నాణ్యత లోపం ఉన్నది సో నాణ్యత గల వ్యక్తులు యొక్క షార్టేజ్ ఉన్నది కొరత సో ఇది ముఖ్యంగా దీనిపై బయట 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 సమస్య దీనిపై ప్రభావం జరుగుతుంది ఇంకా రెండవ ఏంటంటే ఈ ప్రభుత్వ విధానము ప్రభుత్వ విధానం ఇంతవరకు ఒకటి జరిగిందంటే సో ఈ యొక్క లైసెన్సింగ్ అండ్ పన్ను పాలసీ లైసెన్సింగ్ సిస్టము పన్ను కట్టే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ పరిశ్రమల రంగానికి అనుకూలంగా లేవు ఇర్రేషనల్గా రేషనల్గా ఉండదు ఏదో కా ఏదో రకరకాల సమస్యలు ఈ లైసెన్స్ తీసుకోవాలంటే రకరకాల సమస్యలు తర్వాత పన్ను చెల్లించాలంటే రకరకాల ఇబ్బందులు అవి రేషనల్గా లేకపోవడము సో అవి కూడా ఇది వీళ్ళ సంస్థ యొక్క చేతులు అది కూడా బయట అది గవర్నమెంటు వాళ్ళ యొక్క విధి విధానాల ద్వారా దాని యొక్క ప్రభావం కూడా ఈ యొక్క పరిశ్రమలు మూతపడడానికి అవకాశాలు ఎక్కువనేది ఇంకోటి సో ఇంకోటి ఏంటంటే స్కిల్డ్ మ్యాన్ పవర్తో పాటు ముడి పదార్థాల కొరత కూడా ఉంది సో ముడి అనేది సొంతంగా వాళ్ళు ఉత్పత్తి చేసుకోలేదు అది బయట నుంచి తీసుకోవాలి బయట నుంచి తీసుకోవాలంటే ఎవరెవరు దాన్ని ఉత్పత్తి చేయాలి సో దాంట్లో రకరకాల సమస్యల వలన కొన్ని సందర్భాలలో ముడి పదార్థాల కొరత కూడా ఉండడం వలన ఈ పరిశ్రమలు మూలబడుతున్నాయి అనేది ఈ సందర్భం మనం గుర్తుంచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ క్యాపిటల్ గురించి చెప్పుకున్నప్పుడు క్యాపిటల్ కూడా వీళ్ళ చేతిలో ఎక్కువ క్యాపిటల్ సంపాదించాలంటే బ్యాంకులు కానీ ఇతర ఏవైతే ఏజెన్సీస్ ఫండింగ్ ఏజెన్సీ ఉన్నాయో వాటి ద్వారా లభ్యత పొందాలి కాబట్టి సో అది కూడా షార్టేజ్ ఉండడం వలన ఈ రంగం కూడా సిక్నెస్ గుర్తు అవుతున్నది ఒక విధంగా భావించవచ్చు ఇక ముఖ్యం ఏంటంటే పోటీ ఈ మధ్యలో ఎందుకంటే మన ముఖ్యంగా నైన్టీన్ నైంటీ వన్ తర్వాత ఈ పోటీ ఒక దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా డెవలప్ కావడం జరిగింది సో కాబట్టి ఏంటంటే ఈ సంస్థను నిలదొక్కుకోవాలంటే వీళ్ళు ఉత్పత్తి చేసిన ఉత్పత్తి నాణ్యత మరి ధర రెండు కూడా అంతర్జాతీయంగా పోటీ పడే అవకాశాలు ఉండాలని సో దూరదృష్ణ సంస్థలు ఏంటంటే ఈ చిన్న ఈ రంగము ఈ ఎంఎస్సి రంగం ఏదైతే అనుకుంటున్నామో ఈ రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క నాణ్యత మరియు ధర రెండు కూడా అంత అనుకూలంగా లేకపోవడం వలన ఈ సిక్నెస్ కూడా దారి చూస్తుంది అనేది భావించవచ్చు సో కాబట్టి ఈ యొక్క సిక్నెస్ గురించి తెలుసుకునే ముందు ఏ కారణాలంటే ఎందుకంటే దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు నెక్స్ట్ ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా అది అటు భారతదేశం భారత ప్రభుత్వం కానీ లేకపోతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే వీటిపై అవగాహన ఉంటే మనకు ఉంటుంది సో కాబట్టి ఈ రంగాన్ని పునరుద్ధరించాలంటే ఈ రంగం యొక్క ప్రాముఖ్యతను పెంచాలంటే ఎటువంటి చర్యలు అవసరము అంటే ఈ సెక్టార్ ఏదైతే ఎంఎస్ ఎంఈ సెక్టార్ అయితే అనుకున్నామో అది కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు ఇంతవరకు మనం గ్రహించడం జరిగింది సో కాబట్టి ఈ రంగాన్ని మనం పునరుద్ధరించాలంటే దీన్ని ప్రాముఖ్యతను పెంచాలంటే ఎటువంటి చర్యలు అవసరము బ్రాడ్గా చూసుకుంటే సో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా మనము మూలధన కొరత ఉన్నది కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే ఈ యొక్క వీటికి ఈ రంగానికి రుణ రుణ సదుపాయం కల్పించాలి రుణ సదుపాయము కల్పించాలి రుణ సదుపాయము కొంచెము కన్సెషన్లుగా ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే కొంచెం రాయితీలు ఇచ్చి వాటికి ఉన్న మూలధనాన్ని సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి ఇక రెండవది ఏంటంటే అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి అవస్థాపన సౌకర్యాలు మొదటి నుంచి ఉత్పత్తి చేసే దశ నుంచి తర్వాత మార్కెటింగ్ చేసేసే వరకు ఈ రంగానికి ఏవైతే అవసరమో అన్నింటిని కూడా సమకూర్చాలి సో సమకూర్చినప్పుడే ఈ ఈ రంగము కొంచెం బాగుపడడానికి అవకాశం ఉన్నది ఇక మూగుడవది ఏంటంటే ఈ యొక్క ముడి పదార్థాల యొక్క సప్లై రెగ్యులర్గా కంటిన్యూ కావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సప్లై ఆగొద్దు సో ఆగద్దంటే సో మనకు వాటి యొక్క లభ్యత ఉండాలి లభ్యత అయిన ఉన్నదాన్ని ఈ యొక్క పరిశ్రమకు అందించాలంటే రవాణా సౌకర్యాలు కూడా ముఖ్యము సో వీటన్నిటిని కూడా ఉంటే అప్పుడు మనము దీని గురించి మనము రెగ్యులర్గా సప్లైను అందుబాటులో తేవడానికి అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా ఏంటంటే ఈ మార్కెటింగ్ ఫెసిలిటీసు సో మార్కెటింగ్ ఫెసిలిటీ ఉత్పత్తి చేసిన దానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అతి ముఖ్యమైనది సో దీనికి సందర్భించడం కూడా కొంచెము వీటికి ఫెసిలిటీస్ క కల్పించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదనేది ఈ సందర్భం మనము గుర్తు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వము ఈ రంగంపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ రంగం యొక్క ప్రాముఖ్యత పెంచాలంటే ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఏవైతే చిన్న 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 సూక్ష్మ ఇవన్నీ రంగాలు ఉన్నాయో ఇదివరకు చెప్పుకున్నట్టు వాటిని ఎఫిషియంటుగా రన్ చేయాలంటే ఎటువంటి చర్యలు అవసరము అది మన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే వీటికి సంబంధించిన సమగ్ర సర్వే చేసి ఈ యొక్క ఉత్పాదక ఉత్పాదకను పెంచాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే మొదలు ఏంటంటే మన రోగం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే దానికి ఒక సమగ్రమైన సర్వే చేయాలి ఎందుకంటే ఒక్కొక్క రకమైన పరిశ్రమకు ఒక్కొక్క రకమైన ఉత్పత్తి చేసేదానికి ఒక్కొక్క రకమైన సర్వీసు ప్రొవైడ్ చేసేదానికి సమస్యలు రకరకాలుగా ఉండవచ్చు కాబట్టి ఒకవేళ కాంప్రహెన్సివ్గా సర్వే చేస్తే మనకు ఇవన్నీ అవగాహన ఉంటుంది వీటన్నిటిపై అవగాహన వస్తుంది సో కాబట్టి ఉత్పాదకత పెంచాలంటే ఇది ఒకటి చాలా సో రెండవది ఏంటంటే ఇక స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది షార్టేజ్ అని మనం రిపీటెడ్గా చెప్పుకున్నాము సో కాబట్టి ఏంటంటే దీనిపై కూడా దృష్టి పెట్టాలి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీసు పెంపొందించాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ అంటే నా మాత్రం కాకుండా ఎఫెక్టివ్గా తద్వారా వీటికి అవసరమైన స్కిల్సు ప్రొవైడ్ చేయాలి సో స్కిల్సు మ్యాన్ పవర్ను అవైలబుల్గా ఉండేటట్టు చేయాలి స్థానిక ప్రభుత్వము అటు ఎడ్యుకేషను తర్వాత ట్రైనింగు వీటన్నిటికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇంకోటి ఏంటంటే నాణ్య నాణ్యత నాణ్యతతో కూడుకున్న ముడి పదార్థాలను ముడి పదార్థాలు తక్కువ ధరకు అందుబాటులో తీసుకురావాలి అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ముడి పదార్థాల లభ్యత ఒక సమస్య వచ్చింది అందుబాటులో ఉన్న ముడి పదార్థము అంత నాణ్యతగా లేకపోయినప్పుడు సమస్యలు ఇబ్బందులు అవుతాయి సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వము దీనిపై కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక ఎందుకంటే మూలధనాన్ని సమకూర్చుకోవాలంటే ప్రభుత్వం మొత్తం ఎలాగూ కంప్లీట్గా ప్రొవైడ్ చేయదు కాబట్టి ఏవైతే బ్యాంకులు కానీ ఇతరత్ర ఏవైతే అప్పులు ఇచ్చే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినంత వరకు ప్రభుత్వము కొన్ని కొన్ని కండిషన్ పెట్టేసిందంటే ఈ వీళ్ళకి సంస్థలకు ఈ యొక్క అప్పులు సులభంగా అందుబాటులో వచ్చేటట్టు చేయాలి అంటే ఆ ప్రభుత్వం యొక్క కొంచెం ఇన్వాల్వ్మెంట్ అవసరము ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క వాటి యొక్క పార్టిసిపేషన్ లేకపోతే బ్యాంక్స్ మిగతా ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి వాళ్ళ రూల్ ప్రకారం అవుతుంది సో గవర్నమెంట్ ఇంటర్వేలోని అవి కొంచెం లిబరలైజ్ చేస్తే తద్వారా ఈ సంస్థలకు ఇవి అందుబాటులో రావడము తక్కువ తక్కువ వడ్డీకి రావడము అంటే అటువంటి సమస్యలు ఎదురు ఎదుర్కోకూడదు తగిన మూలధనం సమకూర్చడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఈ అన్నిటి దృష్టిలో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అది తప్పక దట్టుపట్టి ఎటువంటి ఇబ్బందులుగా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే ఈ రంగాన్ని పోటీ నుండి ముఖ్యంగా పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలు అంతర్జాతీయ క్యాప్ నుంచి పోటీ నుంచి కొంచెం కాపాడాలి ఎందుకంటే ఇది తనంతర తాను అంతర్జాతీయంగా పోటీపడే దశంత వచ్చే వరకు కొంచెం వీటికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రొటెక్షన్ అంటే రకరకాల మార్గాల ద్వారా వాటికి కొంచెం సబ్సిడీ ఇవ్వడము లేకపోతే వీటి మార్కెటింగ్ను స్పెషల్గా చేయడానికి సదుపాయాలు కల్పించడము ఇటువంటి అన్నీ ఏదైనా అవసరం ఉంటుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం చర్యలు కూడా ఎంతైనా అవసరము ఎందుకంటే ఈ క్వాలిటీ కూడా ఈ ఈ రంగము ఉత్పత్తి చేసే ఉత్పత్తి నాణ్యత కూడా పెంచాలి పెంచాలంటే పోటీ నుండి పోటీని ఎదుర్కోవాలంటే నాణ్యత పెంచాలంటే దానికి ప్రభుత్వం యొక్క సహకారం ఎంతైనా అవసరం ఉంటుంది ఓకే వీటికి మధ్యలో ఈ మధ్యలో ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఏంటి ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నప్పుడు ప్రభుత్వము వాళ్ళ యొక్క విధానం ఏంటి ఓకే సో ఏమేం చేయాలనుకున్నది అనేది కూడా మనము ఈ మధ్యలో ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానము చట్టంని మనం దృష్టి పెట్టుకున్నాము దాంట్లో ఈ రంగానికి గురించి కూడా కొన్ని అంశాలను చెప్పడం జరిగింది వాటిని మనం ఇప్పుడు క్లుప్తంగా చేసుకోవడం అవసరం ఉంటుంది ఒకటి ఏంటంటే ఫస్ట్ వీటికి సంబంధించిన కొన్ని అంశాలను మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ రంగంలో కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ రంగంపై వాటిలో మొదట్లో ఏంటంటే వీటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే వీటికి సపరేట్గా కొన్ని పార్క్స్ను ఎస్టాబ్లిష్ చేయడం జరుగు చేయాలనేది ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రభుత్వము ఒక కొన్ని స్పెషల్ ఏరియాస్లో ఇండస్ట్రియల్ పార్క్స్ను వీటికి కేటాయించి వాటిలలో ఒక్కొక్క పరిశ్రమ పెట్టుకోవడానికి చిన్న చిన్న ప్లాట్స్ను ప్రొవైడ్ చేయడము ఈ ప్రభుత్వం యొక్క దృష్టిలో ఉన్నది ఇక సూక్ష్మ పరిశ్రమకు వచ్చినప్పుడు చిన్న చిన్న షెడ్సు అంటే సూక్ష్మ పరిశ్రమకు ఎక్కువ జాగా అవసరం లేదు వాటికి కొంత జాగా అనిపించినప్పుడు ఆ కొత్త జాగాను ప్రభుత్వం చేసి దానికి షెడ్స్ ఏర్పాటు చేయడము ఇది కూడా ప్రభుత్వము అరౌండ్ చేసిన పాలసీలో ఉన్నట్టు ఈ మధ్యలో సో ఏవైతే సిక్నెస్ ఏదైతే ఉన్నాయో వాటికి కొంచెం స్పెషల్ ఫండ్ ప్రొవైడ్ చేయడం ఎందుకంటే ఉన్న కుంటుబడ్డ పరిశ్రమను రివైవ్ చేయాలంటే పునరుద్ధరించాలంటే వాటికి కావాల్సిన కొంచెం ఫండు ప్రొవైడ్ చేయడానికి ఒకటి స్పెషల్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది సో అలాగే కొన్ని చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉండడము వాటికి పేటెంట్స్ ఎండుక చేయాలంటే వాటికి కూడా ఒక స్పెషల్ ఫండు క్రియేట్ చేయడం జరిగింది సో అలాగే ఒక సంస్థ ఉత్పత్తి చేసిందని వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా యాంటీ పైరేటింగ్ దానికి సంబంధించిన కూడా కొంచెము ఫండు క్రియేట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము ఓకే తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థకు ట్రాన్స్ఫర్ చేయడము వాళ్ళ వాళ్ళ యొక్క సంస్థను మోడర్నైజ్ చేయడానికి ఏదైతే అవసరం ఉంటుందో దానికి కొంచెం ఫండ్ను క్రియేట్ చేసింది కొంచెం అమౌంట్ను వీటికి ఈ యొక్క రంగానికి సూక్ష్మ స్మాల్ చిన్న మరియు మధ్యతరహ రంగానికి ఒకవేళ వాళ్ళు అప్డేట్ చేసుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళ సంస్థను మోడర్నైజ్ చేయాలంటే దానికి కొంచెం ఫండ్ క్రియేట్ చేసి ద్వారా ఈ రంగాలకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎందుకంటే ఈ వీ ఈ సంస్థలు పెట్టాలంటే పెట్టాలంటే మనకు భూమి అవసరము సో భూమి అవసరం ఉన్నప్పుడు మనం భూమి ఒక పర్టికులర్ కేటగిరీ కింద ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో భూమి ఇది వ్యవసాయానికి సంబంధించింది ఇది ఒకటే ఈ తరహాకు చెందింది కాబట్టి మనము ఎక్ భూమిని ఏ దేనికైతే కేటాయించారో అటువంటి వాటికే ఉపయోగించుకోవాలి కానీ మనం ఒకవేళ సంస్థ కానీ మన ఇండస్ట్రీ కానీ వేరే ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయానికి కేటాయించిన భూమిలో మనం పరిశ్రమలు పెట్టాలంటే పెట్టాలంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అంటే కన్వర్షన్ ఉంటాయి ఆ కన్వర్షన్ చేయాలంటే కొన్ని ఛార్జెస్ ఉంటాయి రకరకాల ఉంటాయి మార్గాలు ఉంటాయి రకరకాల మార్గాల ద్వారా ఏదైతే ఉంటుందో వాటి కన్వర్షన్ చేస్తారు దానికి కొంచెం డబ్బు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏముందంటే ఒకవేళ ఈ ల్యాండ్ కన్వర్షన్ కూడా ఏదైతే అవసరం ఉంటుందో అది ప్రభుత్వమే భర్ భరిస్తుంది ఒకవేళ కన్వర్షన్ ఛార్జెస్ కనుక ఇంతకంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం భరుస్తుంది అనేది నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ అసిస్టెన్స్ ఒకవేళ రకరకాల ఫేర్స్ ఉంటాయి అది జాతీయంగా అంతర్జాతీయంగా అంటే అప్పుడప్పుడు ఈ అంటారు ఇది వస్తువులను అమ్ముకోవడానికి ఎగ్జిబిషన్స్ కానీ ఎక్కడ అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు అందరు కలుస్తారు అక్కడ వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే వేరే ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఎగ్జిబిషన్లో వాళ్ళ యొక్క ఉత్పత్తులను డిస్ప్లే చేయాలంటే అటు ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దానికి సంబంధించిన అసిస్టెన్సు ఏదైతే డబ్బు రూపకం కానీ లేకపోతే వేరే ఫెసిలిటీస్ రూపకం కానీ ఈ యొక్క చేయడానికి ప్రభుత్వము నిర్ణయించుకున్నది ఓకే సో ఇవన్నీ ఏంటంటే వీటి యొక్క అవసరాల గురించి దృష్టిలో పెట్టుకోవడానికి కూడా ఒకటి స్పెషల్గా ఒక ప్యానెల్ కూడా తయారు చేయడం జరిగింది తర్వాత వీటి యొక్క రుణ సదుపాయాలను తీసుకోవాలంటే ఒకటి రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్స్తో కూడుకుని ఒక కమిటీని చేయడం జరిగింది ఎందుకంటే ఈ కమిటీ వీళ్ళ యొక్క రుణ సదుపాయాలకు సంబంధించిన అంశాల గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీ ఇచ్చింది అలాగే ఈచ్ ఏరియాలో డిసెంట్రలైజ్డ్ ప్రొసెస్ అంటే వికేదించిన జరిగిందంటే ఒక్కొక్క దా ప్లేస్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్సు అంటే ఒక ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం తరఫున ఈ ప్రమోషన్ ఆఫీసర్స్ను కూడా అపాయింట్ చేయడం అనేది ఈ ప్రభుత్వ విధానంలో ఒక భాగము ఇక రెండవ దానికి సంబంధించి ముఖ్యంగా ఇంతవరకు ఏం చెప్పుకున్నాము మనము ముఖ్యంగా ఎటువంటి ఫెసిలిటీస్ పెడుతుంది ఇది ద్రవ్య రూపంకలో ఎలా ఉన్నది అంటే దీన్ని మనం ఫిజికల్ బెనిఫిట్స్ టు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ద్రవ్య రూపకంగా ఈ రంగానికి ఎటువంటి సదుపాయాలు కలగజేస్తుంది ఒకటి ఏంటంటే ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అంటే వంద శాతము ఈ యొక్క స్టాంప్ డ్యూటీ ఏదైతే మనం అవసరం ఉంటుందో అది మొత్తాన్ని రీపే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ పరిశ్రమ కనుక భూమి తీసుకుంటే లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకుంటే దానికి సంబంధించిన ఏదైతే ఖర్చులు ఉంటాయో అది మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది ఒకవేళ మొదలు సంస్థ యజమాని భరిస్తే తర్వాత ప్రభుత్వం అతనికి రీఎంబర్స్ చేస్తుంది ఒకవేళ భూమిని కనుక కౌలుకి లీజుకు తీసుకుంటే భూమి కానీ లేకపోతే షెడ్ కానీ బిల్డింగ్ కానీ తీసుకుంటే లేకపోతే మార్టిగేజ్ కూడా చేసుకుంటుందంటే దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది వంద శాతం వంద శాతం ఇక ఇంకోటి ఏంటంటే పది లక్షలకు మించకుండా ఒక భూమి యొక్క వ్యయంపై ఇరవై ఐదు శాతం రిబేట్ ఇస్తుంది అంటే ఒకవేళ ఒక ప్రాంతంలో నువ్వు భూమి కొనుక్కోవాలనుకుంటే ఇండస్ట్రియల్ పార్క్లో కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో వీళ్ళకు కొన్ని కన్సిషనల్ రేటుకు ఇస్తారు అంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ అంటే ఇరవై శాతం ల్యాండు ఆ భూమి ధరలో ఇరవై ఐదు శాతం తక్కువ పది లక్షలకు ముంచకుండా ఇరవై ఐదు శాతము రిబేటు వీటికి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఇక్కడ మనము ఉంటుంది అలాగే ల్యాండ్ భూమి యొక్క కన్వర్షను పది లక్షలకు మించకుండా ఇరవై ఐదు శాతం వరకు రిబేటు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ మొత్తం భరిస్తుంది పది లక్షలకు మించకుండా తర్వాత ఈ యొక్క ఎలక్ట్రిసిటీ వాటికి సంబంధించిన ఖర్చును కూడా తక్కువ ఏది ఒక రూపాయి పర్ యూనిట్కి ఐదు సంవత్సరాలకు మనం ఉత్పత్తి ప్రారంభించిన నుండి ఐదు సంవత్సరాల వరకు విద్యుత్ శక్తి ఒక యూనిట్కి రూపాయ ఒక రూపా ఒక రూపాయికి పర్ యూనిట్ అనేది చాలా తక్కువ ఎందుకంటే ఇండస్ట్రియల్ పరిశ్రమలకు ఛార్జ్ చేసే ఎలక్ట్రిసిటీ రేటు ఎక్కువగా ఉంటుంది బట్ వీటికి ఏంటంటే ప్రభుత్వం ఒక రూపాయికి ఐదు సంవత్సరాల వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఏంటంటే పదిహేను శాతం పెట్టుబడి సబ్సిడీ ఏది మూలధనాన్ని సమకూర్చుకుంటాం కదా మూలధనం సమకూర్చినప్పుడు పదిహేను శాతం ప్రభుత్వం సబ్సిడీ వస్తుంది అంటే ఇరవై లక్షలకు మించకుండా పదిహేను శాతం సబ్సిడీ ఈ యొక్క ప్రభుత్వము ఈ పెట్టుబడిపై ఇస్తుంది సో ఇవన్నీ కూడా ఈ పరిశ్రమకు సంబంధించితే ఈ యొక్క సూక్ష్మ చిన్న మరియు వాటికి ఇంకోటి ఇంకోటి ఏంటంటే వంద శాతము వ్యాటు ట్యాక్స్లు ఏవ ఉంటాయో వాటికి వంద శాతము రీంబర్స్మెంట్ ఇస్తుంది ప్రభుత్వము ఐదు సంవత్సరాల వరకు అయితే ఉత్పత్తి ప్రారంభించిన డేట్ నుండి ఐదు సంవత్సరాల వరకు వీళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉంటుందండి దాన్ని బట్టి ఏంటంటే వ్యాటు కానీ లేకపోతే త్వరగా రాబోయే గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎగ్జంషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే పాల వడ్డీ కూడా వీటికి వర్తింప ముఖ్యంగా చిన్న కొత్తగా స్థాపించబోయే సూక్ష్మ పరీక్షలకు కూడా ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో అలాగే సీడ్ క్యాపిటల్ అసిస్టెన్సు రకరకాలుగా సో తర్వాత రీఇంబర్స్మెంట్ కాస్ట్ రకరకాల ఏది మన నా స్కిల్స్ను అప్గ్రేడ్ చేయడానికి ఏదైతే ఖర్చు అవుతుందో వాటర్లో ఇవ్వడం జరిగింది సో రెండు వేలకు మించకుండా ప్రతి పర్సన్కు రెండు వేల వరకు ప్రభుత్వమే చర్యలు తీసుకొని అంతకు మించకుండా ప్రభుత్వము రీఎంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఏవైతే కొన్ని పేటెంట్స్కు వీటికి సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ గురించి ఖర్చు అవుతుందో దాంట్లో యాభై శాతం ప్రభుత్వం భరిస్తుంది ముఖ్యంగా అంటే క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా పేటెంట్ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వాటికై ఖర్చు రెండు లక్షలకు మించకుండా అయితే యాభై శాతం వరకు సబ్సిడీ ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇంకా వేరే కొంచెం క్లీనర్ ప్రొడక్షన్ మెజర్స్ ఏదైతే ఒకవేళ సంస్థ కనుక ఎన్విరాన్మెంట్ను దృష్టిలో పెట్టుకుని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్గా మెజర్ తీసుకుంటుంది అనుకోండి అటువంటికి అయ్యే ఖర్చులో యాభై ఇరవై ఐదు శాతం సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వము చేపడం జరుగుతుంది ఇంకా రెండవ విధానం ఏంటంటే ఇంతవరకు ఏంటంటే ఆల్ చిన్న మధ్య అండ్ మిగతా వాటికి సంబంధించి వీటిల్లో కూడా ఒకటి ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ సెక్షన్ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సో వాటికి కూడా కొంతవరకు స్పెషల్గా రిబేట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంతవరకు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది తక్కువ ఉన్నారు కాబట్టి కొన్ని ఇబ్బందులు కాబట్టి వాళ్ళకు సంబంధించిన దానికి ఇది ఒకటి స్పెషల్గా దాని ఏమంటారు తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్యాపిడ్ ఇంక్యూ ఇంక్యుబేషన్ ఆఫ్ దల్త్ ఇంటర్వ్యూస్ దీని ద్వారానే కొంచెం స్పెషల్ ఫ్రండ్ క్రియేట్ చేసేసి వీళ్ళకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది కొన్నిటికి వీళ్ళకు అంటే వీళ్ళు ఎస్ చేసే యూనిట్స్కు ప్రమోషన్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యంగా ఉన్నది సో అలాగే వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడాను ప్రతి దానిలో ఇండస్ట్రియల్ పార్క్లో ప్లాట్ కేటాయించడం చేయడము సప్లైకి సంబంధించిన అంశాలలో వీటిల్లో కూడా చాలా వరకు సబ్సిడీతో కూడుకున్న ఫెసిలిటీస్ ప్రొవైడ్ జరిగింది కొన్నిట్లలో వీటికి సంబంధించిన చాలా విషయాలలో ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళకు చాలా ఇవ్వడం జరిగింది అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి సబ్సిడీకి సంబంధించింది ఫెసిలిటీస్ ప్రొవైడ్ సంబంధించింది రకరకాల వాటి యొక్క వాళ్ళ యొక్క రిప్రజెంటేషను ఏదైతే ఈ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న దానిలో కూడా వీళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనేది నిర్ణయం ఈ యొక్క విధానం ద్వారా సో దీని దృష్టిలో ఏంటంటే ఈ యొక్క సెక్టారు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది సో కాబట్టి ప్రభుత్వము దానికి స్పెషల్గా చట్టం తీసుకొచ్చి దానికి కొన్ని చర్యలు తీసుకొని సో తెలంగాణ రాష్ట్రంలో ఇది అభివృద్ధి చెందడానికి రకరకాల ద్రవ్యపరమైన కన్సెషన్సు వేరే విధమైన కన్సెషన్ ఇస్తూ దానిలో మరి ఈ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్కి సంబంధించిన ఎంటర్ప్రైజ్ ఏవైతే ఈ రంగంలో వీళ్ళు వీళ్ళు వీళ్ళ ఆధీనంలో ఉన్న వాటికి ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి దీని ఏంటంటే రాబోయే కాలంలో ఈ రంగము అభివృద్ధి చెంది అభివృద్ధితో పాటు ఏంటంటే సమాన సమానత్వానికి కూడా దారి చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఉత్పత్తి చేయడము తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీటిలలో కూడా ఈ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నారు కాబట్టి సో తద్వారా ఈ రంగము అభివృద్ధి చెందడం వలన ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనేది ఈ విధంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది